ఎంతో చేసిన రామోజీరావు గారికి సమాజం ఏ విధంగా గ్రాటిట్యూడ్ చెప్పగలుగుతామో, ఆయన చనిపోయిన తర్వాత ఈ సంస్కరణ సభలో మనమందరం ఇక్కడికి సమావేశం అయ్యాం. మనం చేయగలిగేది నివాళులర్పించడం, ఆయన స్ఫూర్తిని గుర్తుపెట్టుకోవడం, అదే స్ఫూర్తి భావితరాలకు అందించవలసిన బాధ్యత మనందరికీ ఉంది. రామోజీరావు గారిని చూస్తే ఇదే జిల్లా, ఇదే ప్రాంతంలో పుట్టారు. పెదపారపూడి ఒక చిన్న గ్రామం, మామూలు కుటుంబం, కానీ ఒక వ్యక్తి అచంచలమైన విశ్వాసంతో ఏ విధంగా ఎదిగాడో దానికి ఒక ఉదాహరణ రామోజీరావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకే ఒక ఎన్టీఆర్ ఉంటాడు, ఒకే ఒక రామోజీరావు గారు ఉంటారు, వారిని ఎవ్వరు కూడా జీవితంలో అధిక మించలేరు, అది ఎవరికి సాధ్యం కాదు. అలాంటి ఒక అసాధారణ శక్తి, ఆయన ఒక వ్యక్తి కాదు ఒక వ్యవస్థ, అలాంటి వ్యవస్థను నిర్మాణం చేసిన వ్యక్తి రామోజీరావు గారు. ఆయన ఒకసారి చూస్తే ఏ రంగం తీసుకున్నా ఆ రంగంలో నెంబర్ వన్ గా ఉండడం, ఏ రంగం తీసుకున్నా దాన్ని మెగా స్కేల్లో ఆలోచించడం, ఇంకొక పక్కన అందులో ఏది చూసినా కూడా ఒక పద్ధతి ప్రకారం నీతి నిజాయితీకి ప్రతిరూపం రామోజీరావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క ఏ కార్యక్రమం చేసినా ప్రజాహితాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూనే రాజీ లేని పోరాటం చేసిన పోరాట యోధుడు రామోజీరావు గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఆయన ఏ రంగం చూసినా మీరు చూస్తే వ్యాపారాలు చేసినా, సినీ రంగం చూసినా, సేవా రంగం చూసినా, పత్రికా రంగంలో చూసినా ఆయనకు ఆయనే సాటి. అలాంటి బృహత్తరమైన కార్యక్రమాలు చేసిన వ్యక్తి రామోజీరావు గారు. ఆయన మీడియాలో చేసిన కృషికి మీరు చూస్తే అనేక అవార్డులు వచ్చాయి. బీడీ గోయెంక కానీ, యుద్ధ వీరు కానీ, ఇలాంటి అవార్డ్స్ అన్నీ వచ్చాయి. ఇది కాకుండా మీరు ఒకసారి చూస్తే అనేక యూనివర్సిటీలు గౌరవ డాక్టరేట్లు ఇచ్చారు. కడాన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అత్యంత ఉన్నత పురస్కారం పద్మ విభూషణ్ ఇచ్చి గౌరవించారు. ఈ గౌరవం మీరు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది. ఆయన చేసిన సేవలను గుర్తుపెట్టుకుని, సమాజానికి ఆయన చేసిన కాంట్రిబ్యూషన్ గుర్తుపెట్టుకుని ఈ అవార్డ్స్ వచ్చాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకొక పక్క ఇప్పటికి మనం చూస్తే 1962లో మొట్టమొదటిసారిగా మార్గదర్శిని పెట్టాడు, అంటే 62 సంవత్సరాల కంటే ముందు పెట్టాడు. ఎన్నో రంగాల్లో అనేక సమస్యలు వస్తాయి, కానీ ఈ రోజుకి ఎప్పటికీ మార్గదర్శి మార్గదర్శిని, దాన్ని ఎవ్వరు కూడా ఒక్క అపవాదేసే పరిస్థితిలో లేరు. ఎన్నో ప్రభుత్వాలు ప్రయత్నం చేశాయి, దెబ్బతీయాలని ప్రయత్నం చేశాయి. అదే సమయంలో మీరు ఒకసారి ఆలోచిస్తే ఎవరైతే మార్గదర్శిలో షేర్ హోల్డర్స్ ఉంటారో, పెట్టుబడి పెడతారో, వాళ్ళందరినీ ఏదో ఒక విధంగా బెదిరించాలని, నమ్మకాన్ని పోగొట్టుకోవాలని, పోగొట్టాలని ప్రయత్నం చేశారు. కానీ ఎన్ని క్రైసిస్ వచ్చినా మొత్తం షేర్ హోల్డర్స్ అంతా, పెట్టుబడి పెట్టిన ప్రతి ఒక్క వ్యక్తి రామోజీరావు గారితో ఉన్నారంటే అది ఆయన సాధించిన విశ్వాసం, ఆయన క్రెడిబిలిటీ. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రెండవది, ఆయన వ్యాపారం కోసం ఆలోచించలేదు, సమాజం కోసం ఆలోచించాడు. అందుకే 1969లో అన్నదాత పేపర్ తీసుకొచ్చాడు. మొట్టమొదటిగా మీడియా పెట్టక మునుపు అన్నదాత పేపర్ మ్యాగజైన్ తీసుకొచ్చి తద్వారా రైతులకు మెరుగైన సేవలు అందించడం కోసం ఎనలేని కృషి చేసిన వ్యక్తి. ఇకపోతే 1974 ఆగస్టు 10న ఈనాడు తీసుకొచ్చాడు. విశాఖపట్నంలో మొట్టమొదటి ఎడిషన్ పెట్టాడు. మామూలుగా ఎవరైనా మీరు ఒకసారి చూస్తే ఒక ఎడిషన్ పెట్టిన తర్వాత సాటిస్ఫై అయ్యేవాళ్ళు. ఆయన ఈరోజు 5 దశాబ్దాలుగా
ఈనాడు పేపర్ను అభివృద్ధి చేసిన విధానం చూస్తే ప్రజాగళంగా ఈరోజు ఈనాడు అనునిత్యం ప్రజా చైతన్యం కోసం పనిచేస్తా ఉంది. ఇంకో పక్క మీరు ఒకసారి ఆలోచిస్తే 22 ఎడిషన్స్ పెట్టి జిల్లా ఎడిషన్స్ తీసుకొచ్చి వినూత్నమైన ఆలోచనలతో ప్రజా సమస్యల్ని ఎక్కడికక్కడ ఎండగట్టి మేము రాజకీయాల్లో అపోజిషన్లో ఉంటే ఫైట్ చేస్తాం. రామోజీరావు గారు పత్రికా రంగంలో ఉండి ప్రజా సమస్యలపైన నిరంతరం పోరాటం చేసిన వ్యక్తి రామోజీరావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 40 సంవత్సరాలుగా నంబర్1గా ఆ పేపర్ ఉందంటే దానికి ఎంత కార్యదీక్షత ఉంది, ఎంత కృషి చేశారో మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన ఈరోజు మనం చూస్తున్నాం కొన్ని 100ల మంది జర్నలిస్టులు తయారు చేశాడు, కొన్ని 100ల మంది సినిమా నటీనటులు తయారు చేశాడు, కళాకారులకు ప్రోత్సాహం ఇచ్చాడు, గాయని గాయకులను తయారు చేశాడు. ఇలాంటి అనేక కార్యక్రమాలు చేసిన వ్యక్తి రామోజీరావు గారు. ఇంకో పక్కన మీరు చూస్తే వ్యాపారంలో మన ఇండ్ల దగ్గర తయారు చేసే పచ్చళ్ళని ఉత్పత్తి చేసి 150 దేశాలకు ఎగుమతి చేస్తున్నాడంటే ఆయన ఆలోచించే విధానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఎలక్ట్రానిక్ మీడియా వచ్చినప్పుడు ఒకేసారి 7 ఛానల్స్ పెట్టాడు, ఉర్దూ ఛానల్ కూడా పెట్టారు. ఎవరైనా పెడితే ఒక ఛానల్ పెడతారు, కానీ ఏది ఆలోచించినా ఒక మెగా స్కేల్లో ఆలోచించి దాన్ని జయప్రదం చేసే వ్యక్తి రామోజీరావు గారు. ఇకపోతే హైదరాబాద్లో ఫిల్మ్ సిటీ, ఏదైతే ఈరోజు హైదరాబాద్ అభివృద్ధి అయిన తర్వాత ఫిల్మ్ సిటీని కూడా ఎవరు కూడా ఇంత స్కేల్లో చేస్తామని దీన్ని జయప్రదం చేసే ధైర్యం ఉండదు. ధైర్యం చేయడమే కాదు, ఈరోజు ఎవరైనా హైదరాబాద్కు పోతే రామోజీ ఫిల్మ్ సిటీ చూడకుండా తిరిగి వచ్చే పరిస్థితి అంటే అది రామోజీరావు గారి కాంట్రిబ్యూషన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇలాంటి మనం చూసినప్పుడు ఏదైనా ఒక విపత్తు వచ్చినప్పుడు సేవాభావంతో ముందుకు పోయారు. అనేక సందర్భాల్లో చూశాం, మన రాష్ట్రంలోనే కాకుండా వేరే రాష్ట్రాల్లో కూడా తుఫాను వచ్చినా ఇంకా ఏమైనా సమస్యలు వచ్చినా అక్కడ ముందుండి సేవలు అందించారు. పెదపారు పూడ్లో కానీ తెలంగాణ నాగన్పల్లి గ్రామాలను దత్తత తీసుకుని 125 కోట్లు ఖర్చు పెట్టారు. కోవిడ్ సమయంలో 2 రాష్ట్రాల్లో 120 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజలకు సేవలు అందించిన వ్యక్తి.